Andhra Pradesh lo TDP BJP le madhya malli matala totalu pelutunnayi vibhajana hamila amaluku sambandhinchi kendram sahakarinchatam ledani TDP NDA nunchi bayataku vachina nati nunchi rendu partyla netala madhya matala yuddham nadustune undi aithe ippudu aa amsam gurinchi kaaka aidu rashtrala ennikala phalitalaku sambandhinchi okaripai okaru vimarsalu guppinchukuntu undatam visesham Congress tho jattu katti praja kootamilo bhagaswamiga marindi TDP Telangana ennikallo aa praja kootami bokkaborla padindi ide ippudu BJP ki vimarsanastranga marindi Chandrababu adugu pettadam valle Telanganalo vipakshalu mattikerichayani vimarsalu guppistunnaru kashayi netalu akkada kevalam rendu seatlu gelichukunna TDP ki AP lo kuda vache ennikallo ade gati padutundani dhwajamettutunnaru Chandrababu Naidu kuda aatma parichayam chesukovali manaku kuda konni parimithulu untayi రాజకీయాల్లో ఆ పరిమితుల్ని వారు పరిధి విధించుకోమని నేను చెప్పను గాని గీటి గీసుకోమని నేను చెప్పను గాని వారు ఆలోచన చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను బీజేపీ విమర్శలపై ధీటుగా స్పందిస్తోంది టీడీపీ మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన బీజేపీ నేతలు ఏపీలో కూర్చొని తెలంగాణ ఎన్నికలపై స్టేట్మెంట్లు ఇస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో 13 స్థానాల్లో పోటీ చేసి తాము రెండు సీట్లు గెలుచుకుంటే 118 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ ఒక్కచోటే గెలుపొందిందని ఎద్దేవా చేస్తున్నారు దేశవ్యాప్తంగా బీజేపీ పతనం ప్రారంభమైందని ఆ పార్టీకి ఏపీలో బోణీ కొట్టే సీన్ కూడా లేదని విమర్శలు గుప్పిస్తున్నారు రాబోయే 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వ్యతిరేక కూటమి ఖచ్చితంగా విజయం సాధించడం ఖాయం అదే ఈ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు వచ్చిందని కూడా బీజేపీ నాయకులు గమనించమని కోరుతా ఉన్నాం మొత్తం మీద ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై రెండు పార్టీల మధ్య జరుగుతున్న వాగ్వాదాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి